हाय फ्रेंड्स, वेलकम टू बायोमेड चैनल। मैं बायोकेमिस्ट्री गुरी कॉम्प्रिहेंसिव व्यू ओवर व्यू मैं मैं ओवर व्यू तेजे मन की बायोकेमिस्ट्री इंत ईजी उठा अर्थम ऐक्चुअल वाट इज द डेफिनेशन ऑफ बायोकेमिस्ट्री फस्ट मैं वर्ड ने एनालिसिस अभी बायो अंटे लिविंग सिस्टम्स केमिस्ट्री अंटे द कंपोजिशन ऑफ लिविंग सिस्टम्स अंड द रिएक्शंस मन की लिविंग सिस्टम लो ये एटम्स तो कंपोज तरह दिनों जगे रिएक्शंस दिन गुरी स्टडी चेयटने मन की बायोकेमिस्ट्री अंटे इप्पुडु मंदि भयपड़ता उंटारु అసలు బయోకెమిస్ట్రీ చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అది మనకు అర్థం కాదు అసలు కెమిస్ట్రీ అర్థం కాదు అని కెమిస్ట్రీ అర్థం కాదు బయోకెమిస్ట్రీ ఏం అర్థం అయితే అని చాలా గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి అసలు మీరు కొన్ని బేసిక్ పాయింట్స్ కంప్లీట్ గా వీడియో చూడండి వీడియో చూస్తే మీకు బయోకెమిస్ట్రీ ఇంత ఈజీనా అని అర్థమవుతుంది చాలా సింప్లిఫై చేసి చెప్తాను బయోకెమిస్ట్రీ అంటే ఒక సాధారణమైన వ్యక్తికి అంటే మనం ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ అసలు బయోకెమిస్ట్రీకి కెమిస్ట్రీకి సంబంధం ఏంటి మనం కెమిస్ట్రీ బేసిక్స్ గురించి తెలుసుకుంటే మనకి అసలు కెమిస్ట్రీ అంటే మనకి ఈ యూనివర్సల్ కంపోజిషన్ గురించి తెలుసుకోవడం తర్వాత యూనివర్సల్ జరిగే రియాక్షన్స్ గురించి తెలుసుకోవడం ఆ కంపోజిషన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి ఆ యాటమ్స్ మధ్య రియాక్షన్స్ గురించి తెలుసుకోవడం రేట్ ఆఫ్ రియాక్షన్స్ గురించి తెలుసుకోవడం కెమికల్ బాండ్స్ గురించి తెలుసుకోవడం ఇదంతా కెమిస్ట్రీలో వస్తుంది అలానే మనకి బయోకెమిస్ట్రీలో మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉన్న కంపోజిషన్ ఏంటి ఏ ఏ రకాల ఆటమ్స్ మన లివింగ్ ఆర్గానిజమ్స్ కంపోజ్ అయింది మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏ ఆటమ్స్ తో తయారైంది తర్వాత ఏ ఆటమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కింద మారినాయి తర్వాత వాటి మధ్య ఉన్న కెమికల్ బాండ్ ఏంటి వాటిలో జరిగే రియాక్షన్స్ ఏంటి మనం స్టార్టింగ్ నుంచి మనకి వైరస్ నుంచి తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ వరకు అసలు యాక్చువల్గా వైరస్ అనేది లివింగ్ ఆర్గానిజం కాదు బట్ దే ఆర్ మేడప్ ఆఫ్ విత్ బయో మాలిక్యూల్స్ మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే మాలిక్యూల్స్ కంపోజ్ ఉంటుందో సిమిలర్ గా ఆల్మోస్ట్ సిమిలర్ గా అవే మాలిక్యూల్స్ వైరస్ నిర్మించబడింది అలానే మనకి బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియా నుంచి స్టార్ట్ అవుతుంది లివింగ్ సిస్టమ్స్ అంటే ఈ బ్యాక్టీరియా కానీ ప్రోటోజోన్స్ కానీ వర్టిబ్రేట్స్ కానీ ఇన్వర్టిబ్రేట్స్ కానీ ప్లాంట్స్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ వాటి కంపోజిషన్ వాటిలో జరిగే రియాక్షన్స్ వాటిలో ఉండే కెమికల్ బాండ్స్ ఇవన్నీ తెలుసుకోవడమే బయోకెమిస్ట్రీ అంటారు నెక్స్ట్ మనం వాట్ ఆర్ ద ఎనాలజీస్ దట్ కన్ఫర్మ్స్ ద లైఫ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూనివర్స్ మనం జీవం విశ్వంలో భాగం అని చెప్పడానికి ఆధారాన్ని మనం తెలుసుకుంటే ఇప్పుడు మనకి అటామిక్ కంపోజిషన్ వన్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ మనకి చాలా క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మనకి యూనివర్స్ ఏ టైప్ ఆఫ్ ఆటమ్స్ తో కంపోజ్ అయింది తర్వాత ఆ యూనివర్స్ లో ఉన్న కొన్ని ఆటమ్స్ లివింగ్ సిస్టమ్స్ ఎలా కంపోజ్ చేసింది తర్వాత ఈ యూనివర్స్ లో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ లో డిఫరెంట్ బాండ్స్ ఎట్లా ఉన్నాయి అదే మనం ఆ బాండ్స్ కి లివింగ్ సిస్టమ్స్ లో ఉన్న బాండ్స్ కి సంబంధం ఏంటి సిమిలారిటీ తర్వాత మనకి లివింగ్ సిస్టమ్ లో జరుగుతున్న రియాక్షన్స్ ఏంటి సో లివింగ్ సిస్టమ్స్ ఆఫ్టర్ డెత్ మనకి అటామిక్ కంపోజిషన్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎలిమెంటల్ కంపోజిషన్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది వాట్ ఇస్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ యూనివర్స్ అండ్ లివింగ్ సిస్టమ్స్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి చనిపోయిన తర్వాత మన బాడీ డికంపోజ్ అయిన తర్వాత మన బాడీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సాయిల్లో కలిసిపోతాయి మనం ఎత్తులో కలిసిపోతాయి దెన్ అగైన్ మళ్ళీ న్యూ ఆర్గానిజం ఫామ్ అవడానికి మనకి ఈ ఎలిమెంట్స్ కావాలి అవి ఎట్లా వస్తాయి మన ఆహారం తీసుకుంటే వస్తాయి అంటే మనకి సృష్టితో ఈ యూనివర్స్ తో చాలా అతి చాలా దగ్గర సంబంధం ఉంది విడదీయరాని సంబంధం ఉంది ఈ కెమికల్ బాండ్స్ లో కానీ లేదంటే అటామిక్ కంపోజిషన్ లో కానీ కెమికల్ రియాక్షన్స్ లో కానీ సో ఇంటరాక్షన్ ఆఫ్ మ్యాటర్స్ లో కానీ తర్వాత మనకి ఎనర్జీ ఎక్వేషన్ లో కానీ ఎనర్జీ ట్రాన్స్మిషన్ లో కానీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్ విత్ యూనివర్స్ వీ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ యూనివర్స్ నెక్స్ట్ మనం హౌ కెన్ యూ అండర్స్టాండ్ ద కెమికల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఆటమ్స్ టు సింప్లెస్ట్ మాలిక్యూల్స్ దెన్ మైక్రో మాలిక్యూల్స్ దెన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అసలు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి బయోకెమిస్ట్రీ కంప్లీట్ ఐడియా వస్తుంది కాంప్రహెన్సివ్ ఐడియా మొత్తం క్లియర్ గా వస్తుంది మనకి యూనివర్స్ మొత్తం ఆటమ్స్ తో కన్స్టిట్యూట్ అయింది ఉన్నాం కదా అలానే మన లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఆటమ్స్ తో కన్స్టిట్యూట్ అయ్యాయి అవి నేచర్ లో అవైలబుల్ ఉన్న ఆటమ్స్ తో కన్స్టిట్యూట్ ఇది పర్సంటేజ్ తీసుకుంటే 96% మేజర్ గా 4 types ఆఫ్ ఎలిమెంట్స్ మనకి కీరోల్ ప్లే చేస్తాయి అవేంటంటే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇవి 96% ఉంటుంది మనం బాడీలో డ్రై వెయిట్ తీసుకుంటే ఏ లివింగ్ ఆర్గానిజం తీసుకున్నా సరే డ్రై వెయిట్ 96% వీటితో రెడీ తయారై ఉంటుంది తర్వాత నెక్స్ట్ 3.5% ఇవి ఎలిమెంట్స్ చాలా అంటే మీడియం ఎలిమెంట్స్ ఇవి కొంచెం ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ ఉన్న లివింగ్ సిస్టమ్స్ లో అవైలబుల్ ఉన్న ఎలిమెంట్స్ ఇవి చాలా వైటల్ రోల్ కూడా ప్లే చేస్తాయి అవేంటంటే 3.5% ఏంటంటే కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం క్లోరైడ్ మెగ్నీషియం రిమైనింగ్ 0.5% బోరాన్ క్రోమియం కోబాల్ట్ కాపర్ అయోడిన్ మెగ్నీషియం సెలీనియం మాలిబ్డినమ్ సో మొత్తం మన బాడీలో కెమికల్స్ అంటే టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ రేషియోలో ఉంటాయి అలానే మనకి ఎనాలజీ చూసుకుంటే జనరల్ గా ఇప్పుడు మన వాటర్ కంపోజిషన్ ఇస్తుంది వాటర్ కంపోజిషన్ మనకి ఎత్త సర్ఫేస్ మీద 70% ఉంటుంది అలానే మన బాడీలో కూడా 70% ఆఫ్ వాటర్ ఉంటుంది మనకి హైడ్రోజన్ ఐటమ్ తీసుకుంటుంది యూనివర్స్ మొత్తం ఆల్మోస్ట్ మనకి నేచర్ లో ఇప్పుడు మనం యూనివర్స్ లో అబండెంట్ గా అవైలబుల్ ఉండే ఎలిమెంట్స్ ఏంటి తెలుసుకుంటాం సో దాన్ని మనకి లివింగ్ సిస్టమ్ కంపేర్ చేద్దాం యూనివర్స్ లో 70% ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్ ఉంటుంది తర్వాత 24% ఆఫ్ హీలియం ఐటమ్ ఉంటుంది రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆటమ్స్ మనకి టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓన్లీ 1% ఉంటుంది
అంటే 70% ఆఫ్ యూనివర్స్ ఈస్ కన్స్టిట్యూటెడ్ విత్ హైడ్రోజన్ ఎలిమెంట్, తర్వాత 24% ఆఫ్ యూనివర్స్ ఈస్ కన్స్టిట్యూటెడ్ విత్ హీలియం, అలానే రిమైనింగ్ 1% అదర్ ఎలిమెంట్స్ కంపోజ్ అయ్యింది. సో మన బాడీ కంపోజిషన్ కి కంపేర్ చేద్దాం. మన బాడీలో అంటే మనకి ఎంత అట్మాస్ఫియర్ బట్టి మనం చేంజ్ అయ్యాం. యూజువల్గా మనకి రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ నుంచి యూనివర్స్ మొత్తం రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్, ఎందుకది యూనివర్స్ లో మొత్తం 70% ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్ హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో హైడ్రోజన్ అంటే ఇట్ ఇస్ అ రిడక్షన్ ఎన్విరాన్మెంట్. కానీ మనకి ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మనం ఎత్తు సపరేట్ అయిన తర్వాత, సూర్యుడిని సపరేట్ అయిన తర్వాత, గ్రాడ్యువల్ గా టెంపరేచర్ తగ్గుతున్నప్పుడు, లివింగ్ సిస్టమ్స్ ఆరిజిన్ అయిన తర్వాత, లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ దర్ ఎగ్జిస్టెన్స్, ఈ ఫోటోసెన్సిస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎర్త్ అట్మాస్ఫియర్ గ్రాడ్యువల్లీ షిఫ్టెడ్ టు రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ టు ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు ప్రజెంట్ మన ఎర్త్ మీద అట్మాస్ఫియర్ ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ అంటారు. అంటే మనకి సింప్లెస్ట్ ఎనీ బయో మాలిక్యూల్ ఎక్స్పోజ్ చేస్తే ఎనీ మాలిక్యూల్ సమ్ రెడ్యూ సమ్ ఆక్సైడ్స్ కానీ లేదంటే సమ్ కాంపౌండ్స్ కానీ మనం ఎక్స్పోజ్ చేస్తే, లేదంటే ఫుడ్ ఐటమ్స్ కానీ మనం సింపుల్ గా మన యాపిల్ కట్ చేసి మన ఎయిర్ కట్ లో ఎక్స్పోజ్ చేస్తే రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది. సో ఇది రిడక్షన్ ఆక్సిడేటివ్ రియాక్షన్. మనకి ఇప్పుడు ఎత్త అట్మాస్ఫియర్ లో ఆక్సిడైజింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇనిషియల్ ఎత్త మీద రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది. మనకి ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనకి యూనివర్స్ కి లివింగ్ సిస్టమ్స్ కి చాలా ఇంటిమేట్ కాంటాక్ట్ ఉంది, చాలా ఇంటిమేసీ ఉంది. మనం వీఆర్ నాట్ ద సపరేట్ పార్ట్ ఆఫ్ యూనివర్స్, వీఆర్ ద కామన్ ఎంటిటీ ఆఫ్ యూనివర్స్, మన యూనివర్స్ లో ఒక భాగం మనం. అలా అర్థం చేసుకున్నప్పుడు మనకి బయాలజీని ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీని మనం చూస్తే మనకి లివింగ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ గా అర్థమవుతుంది, తర్వాత వాటి ఎవల్యూషన్ ప్రాసెస్ అర్థమవుతుంది, తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లైఫ్ అర్థమవుతుంది. మనం వేరే ప్లానెట్స్ మీద లైఫ్ ఎస్టాబ్లిష్ చేయడం కూడా మనకి ఇది బేసిక్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ తెలుసు, తెలియాలి. మనం అందుకే బయోకెమిస్ట్రీలో చాలా ఇనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి రీసెర్చ్, బట్ మనం వీఆర్ నాట్ ఎబుల్ టు రికగ్నైజ్ ద ఆపర్చునిటీస్. సో మనకి బేసిక్స్ అర్థమైతే మనకి బయోకెమిస్ట్రీ రీసెర్చ్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. వాట్ ఆర్ ద బ్రాంచెస్ దట్ ఆర్ రిలేటెడ్ టు బయోకెమిస్ట్రీ? మనకి ఇనిషియల్ గా మనం ఈ వీడియో బిగినింగ్ లో చూసాం కదా కెమిస్ట్రీ రిలేషన్, అలానే అన్ని బ్రాంచెస్ ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో ఈ ప్రజెంట్ ఇయర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ లో మనకి అన్ని బ్రాంచెస్ ఇంటిగ్రేట్ అవుతుంది. ఉదాహరణకు మనం మ్యాథ్స్ తీసుకుంటే మనం వీ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ద బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథ్స్. మనకి ఏ ద రేట్ ఆఫ్ రియాక్షన్స్ కానీ, తర్వాత మనకి లివింగ్ సిస్టమ్స్ మన సెల్ డివిజన్ కానీ లేదంటే గ్రోత్ కానీ గ్రోత్ రేట్ కానీ, దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఓన్లీ ఇన్ మ్యాథ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వితౌట్ మ్యాథ్స్ మనం బయోకెమిస్ట్రీ అర్థం కాదు. అలానే ఫిజిక్స్ కూడా మజిల్ మూవ్మెంట్స్ కానీ, తర్వాత నర్వ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ కానీ, తర్వాత ఆప్టికల్ యాక్టివిటీస్ ఆఫ్ ఐస్ కానీ, ఇవన్నీ మనం చూసుకుంటే మనకి ప్రతి బ్రాంచ్ తో మనకి బయోకెమిస్ట్రీ ఒక ఇంటిమేట్ రిలేషన్. సో మనకి అదర్ సబ్జెక్ట్స్ కూడా మనకి చాలా అవసరం. మనం బయోకెమిస్ట్రీని అర్థం చేసుకోవడానికి అదర్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ఫైనల్గా ఈ వీడియోలో మనం బయోకెమిస్ట్రీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయడం గురించి మనం చూద్దాం. ఇక్కడ ఒక ఫిలాసఫికల్ స్టేట్మెంట్ ఉంది, దట్ అండర్స్కోర్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇన్ ఎవల్యూషనరీ కాంటెక్స్ట్. నథింగ్ ఇన్ బయోకెమిస్ట్రీ మేక్స్ సెన్స్ ఎక్సెప్ట్ ఇన్ ద లైట్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే అర్థం ఏంటంటే మనం జీవరసాయన శాస్త్రాన్ని ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోకుండా ఉంటే దానికి సెన్స్ ఏ ఉండదు. మనకి ఫస్ట్ మనకి బయోకెమిస్ట్రీని ఎవల్యూషనరీ కాంటెక్స్ట్ లో థింక్ చేయాలంటే మనం కొంత బేసిక్స్ ఉండాలి. అదేంటంటే అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి? ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమం. మన సృష్టిలో జరుగుతున్న మొత్తం పరిణామ క్రమంలో జరుగుతుంది ఎనీ ప్రోగ్రెస్. మనకి స్టార్టింగ్ నుంచి యూనివర్స్ ఆవిర్భావం నుంచి, అంటే విశ్వం పుట్టిన దగ్గర నుంచి, తర్వాత మన భూమి పుట్టుకుని నుంచి కూడా, మన ఆరిజిన్ ఆఫ్ ఎత్ నుంచి కూడా మనం అంటే సమ్ బేసిక్స్ ఉండాలి. సో మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బయోకెమిస్ట్రీని అర్థం చేసుకుంటేనే మనకి బయోకెమిస్ట్రీ అర్థమవుతుంది. మనకి ఫస్ట్ ప్రిమిటివ్ బయోమాలిక్యూల్ ఏంటి, ప్రిమిటివ్ సెల్ ఏంటి, ఆ సెల్ నుంచి ఎలా యూనిసెల్యులర్ ఫార్మ్స్ ఎట్లా వచ్చినాయి, ఆ తర్వాత మల్టీ సెల్యులర్ ఫార్మ్స్ ఎట్లా డెవలప్ అయినాయి, తర్వాత మల్టీ సెల్యులర్ ఫార్మ్స్ లో మోర్టాలిటీ ఎందుకు వచ్చింది, కానీ మేకమ్ ఇన్ ఇమోర్టల్ ఆర్గానిజమ్స్ మనకి ఇమోర్టాలిటీని మనం ఎట్లా తీసుకోవచ్చు మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లో. ఫైనల్లీ మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ త్రూఅవుట్ ది యూనివర్స్. బయోకెమిస్ట్రీ గోల్ లో ఇంపార్టెంట్ గోల్ ఇది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ త్రూఅవుట్ ది యూనివర్స్. అంటే మనకి జీవాన్ని ఎలా విశ్వవ్యాప్తం చేయొచ్చు అనే విషయాన్ని కూడా బయోకెమిస్ట్రీ టార్గెట్ ఇది. ఇప్పటి వరకు కొంత రీసెర్చ్ జరిగింది, స్టిల్ దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ఈ బేసిక్స్ అర్థమైతే మనకి రీసెర్చ్ చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. మనకి ఉదాహరణ మనం తీసుకున్నాం, ప్రిమిటివ్ మాలిక్యూల్స్ నుంచి ప్రైమోడియల్ సూప్ లో ప్రిమిటివ్ సెల్ ఎట్లా ఫామ్ అయింది అది ఇంకా ఎక్స్పెరిమెంటేషన్ జరగలేదు. ఇంకా ప్రిమిటివ్ మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అయ్యడానికి ఎక్స్పెరిమెంట్ జరిగింది, దానికి స్టాన్లీ మిల్లర్ ఎక్స్పెరిమెంట్, ఆ స్టాన్లీ మిల్లర్ ఎక్స్పెరిమెంట్ కన్ఫర్మ్ చేసింది. మనకి ల్యాబ్ లో ఒక గ్లాస్ రియాక్టర్ లో హౌ దీస్ మాలిక్యూల్స్ అనేది కన్ఫర్మ్ చేసింది. మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఈ డెవలప్మెంట్ లో మనకి హౌ దిస్ ప్రిమిటివ్ సెల్ ఫార్మ్డ్ ఆన్ ఎర్త్ ఇన్ ద ప్రిమిటివ్ అనేది అర్థం చేసుకోవాలంటే వీ టు కండక్ట్ ఎక్స్పెరిమెంట్. అది ఎట్లా మనం ల్యాబ్ లో చేయొచ్చా అనేది ఒక సమ్ ఎనిగ్మా సార్ దేర్. సో చాలా ఎనిగ్మాటిక్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే మనం ఎర్త్ ని యాజ్ ఏ హోల్ గా రియాక్టర్ కింద కన్స్ట్రక్ట్ చేస్తే దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. కంప్లీట్ గా మనకి ఎర్త్ ని మనకి రియాక్టర్ కింద కన్స్ట్రక్ట్ చేస్తేనే హౌ దీస్ మాలిక్యూల్స్ సింప్లెస్ట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లివింగ్ సెల్. అంత కాంప్లెక్స్ రియాక్షన్ ఇది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మనకి ఒక 3 ఇయర్స్ బ్యాక్ లార్జ్ హాడ్రన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్ జరిగింది. మనకి
సో అంత కాంప్లెక్స్ ఎక్స్పెరిమెంట్. మనకు ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ ఎంత కాంప్లెక్స్, ఆరిజిన్ ఆఫ్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కాంప్లెక్స్ టీ ఉంది. కంప్లీట్ గా ఎత్తులో ఉన్న ఆపర్చునిటీస్ మొత్తం మనం ఆ రియాక్షన్ లో మనం ఇన్వాల్వ్ చేయించాలి. సో మనకి ఈ ప్రిమిటివ్ సెల్ ఫార్మేషన్ అనేది దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనకి ల్యాబొరేటరీ సెటప్ అనేది ఇన్సఫిషియంట్. దాన్ని మనం క్లియర్ అర్థం చేసుకోవాలి. చాలా మంది క్వశ్చన్ చేస్తారు, మీరు ఇప్పుడు ఎందుకు లైఫ్ తయారు చేయలేరు, మీరు బైక్ ఇండస్ట్రీ సింపుల్ గా చెప్తుంది కదా లైఫ్ తయారైందని చెప్పి, లైఫ్ సెల్ఫ్ ఆర్జిన్ అని చెప్తున్నారు కదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తారు. ఇది ఫనీ క్వశ్చన్. మనకి ఒక భూమిని యాజ్ ఎ హోల్ గా రియాక్టర్ కింద కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆరిజిన్ ఆఫ్ సెల్, ప్రిమిటివ్ సెల్ మనకి అర్థమవుతుంది. సో మనకి ఈ ఎక్స్పెరిమెంట్ మనకి స్కోప్ ఉంది. సబ్స్టాన్షియేట్ చేసే ఎవిడెన్స్ ఏంటంటే మనకి మాలిక్యులర్ ఇవల్యూషన్, తర్వాత మెటబాలిక్ ఇవల్యూషన్, తర్వాత ఆర్గానిల్స్ టు ఆర్గాన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఒక ఫుడ్ వెస్కిల్ ఉంది. ఆ ఫుడ్ ఫుడ్ వెస్కిల్ ఫంక్షన్ ఏంటి? ఇట్ హాస్ టు క్యాప్చర్ ద ఫుడ్ అండ్ ఇట్ హాస్ టు డైజెస్ట్ ద ఫుడ్ అండ్ ఇట్ హాస్ టు అంటే దానికి ఎసిమేషన్ ఫుడ్ మనకు జరగాలి సెల్ లో, సైటోప్లాజం. సో ఈ యాక్టివిటీస్ అన్ని ఫుడ్ వెస్కిల్ చేస్తుంది. మనం ఫుడ్ తీసుకుని ఏం చేస్తుంటే ఫుడ్ తీసుకుంటుంది, ఇంటర్నలైజ్ చేసుకుంటుంది. ఫుడ్ లోపల తీసుకున్న తర్వాత డైజెస్ట్ కావాలి, డైజెస్ట్ అయిన తర్వాత అసిమిలేట్ కావాలి. సో ఫుడ్ వెస్కిల్ ఫంక్షన్ ఇన్ ప్రిమిటివ్ సెల్, అంటే సింగిల్ సెల్, ఇన్ సెల్ ఆఫ్ హాస్పిటల్ జరుగుతుంది. హౌ దిస్ ఫంక్షన్ ఇవాల్వ్ ఇస్ ఇన్ టు ఆర్గాన్స్. మనకి ఒక మనకి హైర్ ఆర్గాన్స్ వచ్చేది, ఆర్గాన్స్ ఉన్నాయి మనకి. డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, తర్వాత ఇంటెస్టైన్ ఉంది, స్మాల్ ఇంటెస్టైన్ ఉంది, లార్జ్ ఇంటెస్టైన్ ఉంది. సో మనకి ఇట్లా ఈ సిస్టమ్ ఆర్గాన్ సిస్టమ్ ఎట్లా డెవలప్ అయిందనేది అర్థం చేసుకుంటే చాలా రీసెర్చ్ చేయాలి దీని మీద. తర్వాత నెక్స్ట్ ఫేజ్ కి వచ్చేటికి మెటబాలిక్ ఇవల్యూషన్. ఫస్ట్ ప్రైమార్డియల్ సూప్ లో అంటే మనకి ఈ జీవం ఏర్పడక ముందు ఎత్తులో జరిగిన, అంటే ఎత్ కంప్లీట్ వాటర్ లో 70% వాటర్ లో జరిగిన రియాక్షన్స్ ఎట్లా మన సెల్ సెల్ లో ఎన్క్లోజ్ అయినవి అవన్నీ మనం స్టడీ చేయాలి. తర్వాత మనకి ఈ ఫస్ట్ బయోకెమికల్ రియాక్షన్ ఎట్లా జరిగింది, తర్వాత ఇప్పుడు జరుగుతున్న బయోకెమికల్ రియాక్షన్స్ ఏంటి, అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ అనిమల్స్ లో జరుగుతున్న బయోకెమికల్ రియాక్షన్స్ ఏంటి, వీటి రెండింటిని మనం మ్యూచువల్ గా స్టడీ చేస్తేనే మనకి బయోకెమిస్ట్ అర్థం అవుతుంది. గ్లైకాలసిస్ నుంచి క్రెబ్స్ సైకిల్, తర్వాత ప్రోటీన్ పాత్వేస్ అనే ప్రోటీన్ మెటబాలిక్ పాత్వేస్ అనేవి, న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిక్ పాత్వేస్ అనేవి, లిపిడ్ మెటబాలిక్ పాత్వేస్ అనేవి, తర్వాత హార్మోన్స్ ఉన్నాయి, తర్వాత విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, వీటి రోల్ ఏంటి, వాటి బయోకెమికల్ ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనకి బయోకెమిస్ట్రీ తర్వాత స్టడీ చేయాలి. సో ఇవన్నీ అర్థం కావడానికి సో ఈ వీడియోలో మనం ఈ పాయింట్స్ అన్ని హైలైట్ చేస్తూ ఫ్యూచర్ వీడియోస్ చేస్తున్నాం. ప్రతి టాపిక్ మీద మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇప్పుడు జరిగిన రీసెర్చ్, మన ఫ్యూచర్ స్కోప్ మనం హైలైట్ చేస్తూ ఈ వీడియోస్ ప్రెజెంట్ చేస్తాం. ఈ వీడియో వచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. మీకు మరిన్ని న్యూ అప్డేట్స్ మీకు